ఏజ్కేల్ మీద వస్తుంది. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు, ఏజ్కేలు నిన్ను వారి మీద కావలిగా ఉంచి ఉన్నాను కాబట్టి నీవు వెళ్ళి ఆ పాప మార్గంలో తిరుగుతున్న వానికి ఒక హెచ్చరిక చేయి. ఎప్పుడైతే అతని హెచ్చరికను గమనించి నా వైపు తిరుగుతాడో అతను నేను రక్షిస్తాను, కానీ అతను తిరగకపోతే అతడు అగాధ స్థలంలోనికి వెళ్ళిపోతాడు, నరకానికి వెళ్ళిపోతాడు. కానీ నీ యొక్క ప్రాణాన్ని నువ్వు రక్షించుకుంటావు. నీవు కనుక ఆ వ్యక్తికి నువ్వు చెప్పకపోతే, అతనికి ఆ హెచ్చరిక చేయకపోతే అతని యొక్క ప్రాణానికి నీవు అకౌంటబుల్, అంటే నీ యొక్క ప్రాణాన్ని నువ్వు కోల్పోతావు అన్నాడు. అంటే దేవుడు ఏమనుకున్నాడు, ప్రతి ఒక్క వ్యక్తిని రక్షించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇస్రాయేల్లో వారందరిని రక్షించడానికి ఇస్రాయేల్ ప్రవక్తను ఎన్నుకొని వారిని హెచ్చరింపచేయటానికి నియమించినాడు కదా. అంటే అర్థం ఏంటి, అపోస్తుడైన పౌలును దేవుడు ఎందుకు నియమించినాడు, యేసుక్రీస్తు అపోస్తుడైన పౌలును ఎందుకు నియమించిన అంటే తను పొందిన ఆ యొక్క కృపని ఎవరికి వివరించడానికి, అన్ని జనులకు, రాజునకు, అధికారులకు దేవుని యొక్క కృపను వివరించి దేవుని యొక్క శుభవార్తను వారికి తెలియజేయనట్లుగా అపోస్తుడైన పౌలును దేవుడు నియమించినాడు. అందుకనే పౌలు గారు వెళ్ళి చోట వల్ల ఎన్ని దెబ్బలు తిన్నప్పటికీ, ఎన్ని గాయాలు పొందినప్పటికీ, ఎన్నిసార్లు ఆయన 2 కొరింథీయులు 11:23-24 ఆయన మాటల్లోనే మనం విందాం. చూడండి, అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని అనేక పర్యాయములు ప్రయాణములలోను దొంగల వలనైన ఆపదల్లోను నా స్వజనుల వలనైన ఆపదల్లోను అన్యజనుల వలనైన ఆపదల్లోను పట్టణముల్లో ఆపదల్లోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదల్లోను, కపట సహోదరుల వలన ఆపదల్లోను ఉండిని. అవే కాకుండా లిస్ట్ గోసాన్. చూడండి, అనేక ఆపదలు చెప్పినవే కాకుండా ఇంకా ఆయన చెప్పని అనేక ఆపదల్లో ఆయన ఎందుకు ఆయన గోత్రూ అయ్యాడంటే, దేవుని యొక్క నామాన్ని వివరించి ఈ యొక్క లోకంలో ఎవరైతే పాపము అనే ఊపిలో వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ రక్షింపబడినట్లుగా, రక్షింపబడి వారందరూ ఆశీర్వదింపబడినట్లుగా దేవుడు వారిని కనికరిస్తాడు అని వారి దేవుని యొక్క శుభవార్తని వారికి వివరించడానికి, వారిని దేవుని హెచ్చరించడానికి ఆయన అనేక ఆపదలకు ఆయన గురి అయినాడు. హల్లెలూయా. ఎందుకంటే మనకి మన జీవితంలోనూ రానున్న కాలంలోనూ యేసుక్రీస్తు తర్వాత ఎవరు, అపోస్తుడైన పౌలు ఆపదలు, దేవుని గురించి ఆపదలకు గురి అయినట్లుగా మరలా ఎవరును మనం ఎప్పుడూ చూడలేము. ఇంటానే ఉంటాం మనం. అనేక మంది యేసుక్రీస్తు నిమిత్తము ఏమైపోతున్నారంట, వారి యొక్క ప్రాణం త్యాగం చేస్తున్నారంట. దానికంటే ఎక్కువగా ఈయన ప్రాణం చివరికి త్యాగం చేసినాడు. ఆయన శిరస్సు ఖండించబడింది చివరికి కదా. ఆయన అప్పటి వరకు ఆయన అనేక మార్లు, అనేక పర్యాయములు, అనేక ఆపదల్లో దేవుని గూర్చి ఇతరులు ఎవరైతే పాప ఊపిలో ఉన్నారో వారందరిని గూర్చి దేవుడు ఆయనకిచ్చిన ఆ యొక్క భారాన్ని, అన్యజనులకు శుభవార్త అందించాలని దేవుడు ఆయన మీద ఉంచిన భారాన్ని బట్టి ఆయన మన గురించి అనేక ఆపదల్లో ఆయన గురి అయినాడు. మీకు ఇంకొక వాక్యం గుర్తుచేస్తాను. అపోస్తలుడైన కార్యము 20:25 ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని
నేను దోషిని కానని నేడు మిమ్మను సాక్ష్యంగా పెట్టుచున్నాను. నేడు మిమ్మను సాక్ష్యం పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతయు ఇక్కడ ఆయన ఏమంటున్నాడు, కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైన నేను దోషిని కానని నేడు మిమ్మను సాక్ష్యము పెట్టుచున్నాను. చూడండి, ఇది నేను క్లోజ్ ఎందుకు, ఎజికేయల్తో దేవుడు ఏమన్నాడు, ఎజికేయలు నేను నిన్ను కావలివానిగా ఎంచుకున్నాను కనుక ఇస్రాయేలుకి నువ్వు వెళ్ళి హెచ్చరించు, హెచ్చరిక చేయి, పాపంతో కూడి ఉన్నారో వారికి నువ్వు వెళ్ళి హెచ్చరిక చేయి, వారు కనుక మార్గం విడిచి నా వైపు చూచారనుకో వారిని రక్షిస్తాను. నీవు చెప్పకుండా ఉన్నట్లయితే, నీవు చెప్పకుండా ఉంటే వారు ఏమైపోతారు, వారి పాప మార్గంలోనే వారు ఉంటారు కాబట్టి, వారి పాప మార్గంలోనే వారు ఉంటారు కాబట్టి వారు నరకప్రాయులు అవుతారు, వారి యొక్క ప్రాణాన్ని బట్టి నిన్ను నేను శిక్షిస్తాను అంటున్నాడు. కానీ ఇక్కడేమంటున్నాడు, అపోస్తలుడైన పౌలు గారు ఎవరైనా పాత నిబంధన గ్రంథాన్ని క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి, దేవుడు ఆయన స్థిరపరచుకున్నాడు. ఎందుకు, అన్ని జనులకు ఇస్రాయేలుకు రాజులకు సమస్తమైన అధికారులకును తన యొక్క నామాన్ని గురించి వివరించడానికి దేవుడు ఎంచుకున్నాడు. మరి వెళ్ళిన చోటల్లో ఆయన ఏం చేశాడు, దేవుని యొక్క నామాన్ని వివరించి జనులకు రక్షణ వచ్చినట్లుగా వారికి దేవుని యొక్క నామాన్ని వివరించి వారి కొరకు కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేశాడు. ఎందుకు, యేసయ్యకి వారందరినీ దేవుని ముందు వారికి వెళ్ళినప్పుడు దేవుని ముందు వారిని పరిశుద్ధులుగా నిలబెట్టాలని అపోస్తలుడైన పౌలు గారికి కోరిక. ఇక్కడ ఏమంటున్నాడు, ఆయన వెళ్ళిపోయి ఎఫ్ఎస్సీ అనే పట్టణం నుంచి 3 సంవత్సరం అయిన తర్వాత ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ సంఘంలో ఉన్న వారందరినీ పిలిచి ఈ యొక్క మాటలను చెప్తున్నాడు అన్నమాట. ఏమని, ఇక నుంచి మీరు నన్ను చూడలేరు, ఇక నుంచి మీరు చూడలేరు కానీ 26వ వచనం, కాబట్టి నీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కాను, నేను నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుతున్నాను. అంటే ఆయన ఏమంటున్నాడు, ఆయన వెళ్ళిన చోటల్లో ఒక సంఘాన్ని స్థాపించి ఎవరో ఒకళ్ళ పెద్దలను అక్కడ పెట్టి సంఘంలో వారందరినీ స్థిరపరచడానికి వారికి తగిన వివేచన వివేకం వచ్చినట్లుగా వారందరి గ్రంథాన్ని బోధించి వారికి తర్ఫీదునిచ్చి వారికి ప్రిపేర్ చేసి ఆయన మరలా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాయేమని చెప్తున్నాడు ఆయన, ఇదిగో ఎప్పటి వరకు నేను మీకు తోడుగా ఉన్నాను, దేవుని యొక్క మాటలు మీకు వివరించాను, దేవుణ్ణి మిమ్మల్ని బలపరిచాను, కానీ నేను ఇప్పుడు వెళ్తున్నాను, మీరు నన్ను చూడలేరు, మీ యొక్క పాపాన్ని బట్టి ఇంకా నేను బాధ్యుడును కాను అంటున్నాడు. అంటే ఆ యొక్క సంఘస్థుల గురించిన బాధ్యత ఎవరికి అప్పచెప్పాడు, ఎవరైతే అక్కడ పెద్దలుగా నియమించబడినారో వారికి బాధ్యత అప్పచెప్పాడు. ఆ రోజుల్లో ఎవరికి అప్పచెప్పాడు, ఏజ్కేల్కి, ఐజయాకి, ఇర్మియాకి, అనేక మంది ప్రవక్తలకి ఏమని చెప్పాడు, దేవుణ్ణి బట్టి ఇస్రాయేల్ని హెచ్చరించడానికి వాళ్ళని ప్రవక్తలుగా ఎంచుకున్నాడు. ఏసయ్య కాలంలో ఏం చేసినాడు, ఏసయ్యని పంపించాడు. ఆ తర్వాత ఆయన యొక్క శిష్యుల్ని ఎంచుకున్నాడు, పౌలు గారిని, అపోస్తలుడైన పౌలు గారిని ఎంచుకుని దేవుని యొక్క నామాన్ని బట్టి అన్య జనుల్లో అందరినీ హెచ్చరించడానికి వారందరూ దేవుని యొక్క నామాన్ని తెలుసుకుని వారి యొక్క పాపమైన జీవితంలోంచి బయటకు వచ్చి ఆశీర్వదింపబడినట్లుగా అపోస్తలుని ఎంచుకున్నాడు. ఇప్పుడు ఎవరిని ఎంచుకున్నాడు, సంఘం యొక్క పెద్దల్ని ఎంచుకుంటున్నాడు. ఎవరైతే సేవకులు అనుకున్నారో, అంటే అనేక కోట్ల కొలది సేవకులు ఉన్నారు. ఈ యొక్క కోట్ల కొలది సేవకుల్లో దేవుడు ఎవరిని పిలిచాడో ఎవరిని పిలవలేదో వాళ్ళకి మాత్రమే తెలుసు, దేవునికి మాత్రమే తెలుసు, దేవునికి వారికి మాత్రమే తెలుసు. దేవుడు ఎవరినైతే పిలుచుకున్నాడో ఆ యొక్క సేవకుల్ని దేవుడు ఎందుకు పిలిచాడు, మనందరినీ బలపరచడానికి, సంఘములో ఉన్న అందరినీ బలపరచడానికి. బలపరచడమే కాకుండా వారి గురించి ప్రార్థన చేయడానికి, వారందరినీ దేవుని ఎందు పరిశుద్ధంగా ప్రజెంట్ చేయడానికి. అందుకే కదా మరి కన్నీరు మున్నీరుగా పౌలు గారు ఏడుస్తున్నా అంటే అందరి గురించి, బెరియాలో ఉన్న వారి గురించి ఏడుస్తున్నాడు, కొరింథీలో ఉన్న వారి గురించి ఏడుస్తున్నాడు, ఎఫ్ఎస్ఐలో ఉన్నవారి గురించి ఏడుస్తున్నాడు. ఆయన ఆ 3 మిషనరీ జర్నీస్కి వెళ్ళాడు కదా, ఆ 3 మిషనరీ జర్నీస్ ఎన్ని సంఘములను అయితే ఆయన స్థాపించినాడో ఆ సంఘములో ఉన్న వారు అందరిని బట్టి ఆయన కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాడు. ఎందుకు, దేవుని యొక్క నామాన్ని విడిచిపోకుండా అనేక మంది కపటులై ఉన్న వారు సంఘముల్లోనికి వచ్చి సంఘాన్ని చీలుస్తున్నారు కాబట్టి, సంఘముల్లో కూడా వాక్యాన్ని, తప్పుడు వాక్యాన్ని వారు బోధిస్తూ సంఘముల్లో ఉన్న వారందరినీ
ఏం చేస్తున్నారంటే వాళ్ళు చిన్నాభిన్నం చేస్తున్నారు కాబట్టి వాడు నిజమైన దేవుని యొక్క మార్గాన్ని ఎప్పుడైనా విడిచిపెట్టి వెళ్ళిపోతారేమోనని ఆ యొక్క సంఘములం గురించి సంఘములో ఉన్న వారందరి గురించి సంఘం యొక్క పెద్దల గురించి పౌలు గారు ఏడుస్తున్నాడు. అలానే ఈ యొక్క సంఘంలో ఉన్న వారంతా బాధ్యత ఎవరి మీద పెట్టాడు? సంఘంలో ఉన్న వారి యొక్క బాధ్యత పాస్టర్ అని పిలువబడే సేవకుల మీద ఉంటుంది. చూడండి, ఇప్పుడు కార్పొరేట్ పాస్టర్స్ గురించి మనం మాట్లాడుకోవట్లేదు, కానీ వేలకు వేలు సంఘంలో ఉన్నారనుకోండి, ఆ సంఘంలో గురించి ఎంతవరకు తగ్గ కాపరి ప్రతి ఒక్కరిని బట్టి ఎంతవరకు ప్రార్థన చేయగలుగుతున్నారు? ప్రతి ఒక్కరు ఎవరో తెలుసా? తెలియదు కదా. సంఘంలో ఎవరు వస్తున్నారో తెలియదు. ఆ సంఘంలో ఉన్నవారు దేవుని యొక్క మార్గంలో ఉంటున్నారా? దేవుని యొక్క మార్గంలో ఉండులాగున హెచ్చరింక చేయబడుతున్నారా? అంటే ఎలా ఉండ సంఘ సేవకుడికి ఎట్లా ఉండాలంటే ప్రతి వారి ప్రాణానికి నేనే బాధ్యుణ్ణి అని వారు తెలుసుకొని ఉండాల. ఎందుకంటే అది నేను చెప్పిన మాటలు కాదు, ఏజ్కేల్కి దేవుడు చెప్పిన మాటలు, పౌలు గారు చెప్పిన మాటలు. ఆయన ఏమన్నాడు? మీ యొక్క దోషములను బట్టి నేను బాధ్యుణ్ణి కాదు అన్నాడు. సంఘంలో ఉన్న వారి దోషములను బట్టి పౌలు గారు బాధ్యుడు కాదు. ఎందుకు? ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతూ సంఘ పెద్దల్ని నియమించి ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు మరి ఎవరు బాధ్యులు? ఆ సంఘానికి పెద్దలు ఎవరై ఉన్నారో వారు ఎవరికి బాధ్యులు అవుతారు? సంఘములో ఉన్న వారి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరి గురించి అవుతాడు? సంఘ పెద్దలు దేవుడి దగ్గరికి వెళ్ళారనుకోండి, నీ యొక్క సంఘంలో ఉన్న నీ యొక్క బిడ్డ గురించి నువ్వు ప్రార్థన చేసావా? నీ యొక్క సంఘంలో ఉన్న బిడ్డ తప్పుడు మార్గంలో తిరుగుతున్నప్పుడు నువ్వు వెళ్ళి ఏమైనా ప్రార్థన చేసావా? నువ్వు హెచ్చరించావా? ఆ బిడ్డను నేను నీ ముందు ఉంచానే, నీ సంఘంలో వచ్చేలాగా నేను చేశానే, మరి వారి గురించి నువ్వు ప్రార్థన చేసావా? నువ్వు వారి గురించి ప్రార్థన చేయకపోతే వారి యొక్క ప్రాణానికి నీవు బాధ్యుడు. వారి గురించి ప్రార్థన చేసినట్లయితే నువ్వు వారి ప్రాణానికి నువ్వు బాధ్యుడు కాదు. వారు మాట వినలేదు కనుక వారి ప్రాణానికి వారే బాధ్యులు. చూడండి, గ్రంథము ఎట్లా లింక్ అయి ఉంటుందో తెలుసా? పాత నిబంధన గ్రంథం మనం నూతన నిబంధన గ్రంథం చదివేటప్పుడు ఇన్ లైట్ ఆఫ్ ఓల్డ్ టెస్ట్మెంట్ అంటే పాత నిబంధన గ్రంథము యొక్క వెలుగులో పెట్టి నూతన నిబంధన గ్రంథాన్ని మనం చదువుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు అద్భుతంగా రాసిన మాటలు అవి. ఆయన క్షుణ్ణంగా తెలుసు, గ్రంథము క్షుణ్ణంగా తెలుసు. పాత నిబంధన గ్రంథాన్ని గమాలియేలనే ఆయన ఒక పెద్ద స్కాలర్ అని చెప్పుకోవచ్చు. గమాలియేలు అంటే ఆ దినముల్లో ఒక పెద్ద స్కాలర్, గ్రంథాన్ని గురించి ఆచితూచి అన్ని రకాలుగా తెలిసిన ఒక గొప్ప స్కాలర్. ఆయన దగ్గర క్షుణ్ణంగా గ్రంథాన్ని గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న దేవుని ద్వారా పిలువబడిన పౌలు గారు చెప్తున్న మాటలు అవి. చూడండి, దేవుడు ఎందుకు పాపములో పడి ఉన్న మనని దేవుడు ఎందుకు పిలిచాడు? ఆశీర్వదించడానికి. మన పాపంలో పడి ఉన్న మనని పైకి లేపి మనని విమోచించి మనం ఆశీర్వదింపబడినట్లుగా మనని దేవుడు ఎంచుకున్నాడు. అలా అదే సువార్తను పేతురు ద్వారా ఇశ్రాయేలుకి మందిరంలో గుర్తు చేశాడు. అదే సువార్తని ఎజెకియేలు ద్వారా ఎలా దేవుడు తెలియజేస్తున్నాడు? అదే సువార్తని అపోస్తలుడైన పౌలు ద్వారా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, అది చూసుకుంటే దేవుని యొక్క మాట ఎంత క్లారిటీ ఇటో మనం తెలుస్తుంది తెలుసా? మనం అందరం పాపం అనే ఊపిలో ఉన్నప్పుడు మనని పైకి లేపి మనని విమోచించి మనని రక్షించి మనం అనుదినము బలపడినట్లుగా మనకు ఒక సంఘాన్ని ఇచ్చి, సంఘానికి రాలేదనుకోండి ఏమవుతుంది? ఒక నెల రోజులు, 10 రోజులు కాదనుకోండి, 10 రోజులకి మెల్లబడతాం. 4 రోజులకి ఏమవుతాం? మెల్లమెల్లగా మనం ఏమైపోతాం? లోకంలో పడిపోతాం. అందుకని దేవుని తెలుసుకున్న వారు ప్రతి ఒక్కరూ సంఘానికి రావటము అది వారికి ఆశీర్వాదకరం. ఆశీర్వాదకరమే కాదు, అది వారికి దేవుడిచ్చిన వారికి తీర్మానం. దేవుడు ఇశ్రాయేల్ని కూడా ఏమన్నాడు? మీరు ప్రత్యేకంగా వారిని కొన్ని సందర్భాలే ఉన్నాడు, మీరు వెళ్ళండి, ప్రత్యేకంగా 3 సార్లు మీరు వెళ్ళి సమాజ మందిరంలో దేవుని యొక్క సన్నిధుల్లో వారిని హాజరు కమ్మన్నాడు. అలానే దేవుడి గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఆదివారం సంఘంలో ఉండాలి. సంఘంలోకి వస్తే ఏమవుతుందంటే మనము బలపరచబడతాము, దేవుళ్ళలో బలపరచబడతాము, సేవకుల ద్వారా బలపరచబడతాము, దేవుని యొక్క మార్గంలో మనం ఎట్లా నడవబడగలము, స్థిరముగా నడవటానికి దేవుడు మన బలపరుస్తాడు మన యొక్క సేవకుల ద్వారా. మరి దేవుడు ఈ యొక్క వాక్యాన్ని దీవించినగాక మనం అందరం బలపడాలి. ఎందుకంటే మనని పాపము అనే ఊపిలో ఉన్న మన దేవుడు పైకి లేపి మనని ఆశీర్వదించడానికి, మనని విమోచించి మనని ఆశీర్వదించి మనకి సేవకులను స్థిరపరిచి
మనం తప్పుడు మార్గంలో తిరుగుతున్నప్పుడు మనల్ని హెచ్చరించి దేవుని యొక్క మార్గంలో మనల్ని పెట్టడానికి దేవుని యొక్క బిడ్డలను మన కోసం ఎంచుకున్నాడు. కాబట్టి మనము మన తోటి సహోదరి సహోదరులతో మన దేవుళ్ళ మనము బలపడులాగున బలపడటమే కాకుండా వాక్యంలో 131లో చెప్పినట్లుగా దేవుని యొక్క మాట యందు ఆశ కలిగి ఉండి కావలివాడు ఎలా అయితే ఉంటాడో మనము కూడా దేవుని యందు మనము వేచి ఉండాలి. హల్లెలూయా. ఈ పరిశుద్ధ సంఘానికి అధిపతులైన మరి అయ్యగారికి అమ్మగారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. సంఘానికి వచ్చిన అందరికీ వందనాలు. నేను మీ అందరికీ తెలిసే ఉంటుంది పోలీస్ కానిస్టేబుల్కి ఉద్యోగం చేయించున్నాను. 2018లో ఈ సన్నిధికి వచ్చానండి. దేవుడు ఉద్యోగం రాకముందు వచ్చాక కూడా ఎన్నో అద్భుత కార్యాలు చేశారు నా జీవితంలో. ఆ అద్భుత కార్యాల్లో నా ఒక కానిస్టేబుల్ జాబ్ ఒకటి. మరి అలాగే కానిస్టేబుల్కి ఉద్యోగం చేయించినప్పటి నుండి ఎన్నో దేవుడు ఎన్నో శ్రమల నుండి ఎన్నో ఇబ్బందుల నుండి దాటించి నన్ను మరి ఇప్పటి వరకు రక్షిస్తూ వచ్చారు. దేవుని కృతజ్ఞత కలిగే ఉంటున్నాను. మరొకసారి 2 సార్లు నా జీవితంలో గొప్ప కార్యం చేశారండి. ఊహించలేని కార్యాలు మరి ఈ సన్నిధికి వచ్చాక. ఏంటంటే కుడికన్ను స్వస్థత కోలు అది చూపు కోల్పోయిందని ఆల్రెడీ చెప్పి మీ అందరిలో ప్రార్థనలో పెట్టమని చెప్పి అడిగి ఉన్నాను కూడా. సెప్టెంబర్లో కంటి సమస్యతో బాధపడ్డాను కుడికన్ను. మరి అలాగే సన్నిధికి వచ్చి ఆ మూలన బయట మోకాళ్ళేసి ఏడుస్తూ అడిగానండి, ఏసయ్యా నిన్నే నమ్ముకున్న నాకు నీ యొక్క అద్భుత కార్యాన్ని మరోసారి నా జీవితంలో జరిగించు. నన్ను ఎందుకు ఇలాగ నా యొక్క ప్రార్థన ఆలకించట్లేదని ఎంతో కన్నీటితో ప్రార్థించి నా కన్ను స్వస్థత పడాలని చెప్పి ప్రార్థించుకున్నానండి, ఏడ్చానండి. హాస్పిటల్కి వెళ్ళాను, 3 హాస్పిటల్ తిరిగాను. ఈ లోకానుసారమైన ఈ శరీరంలో మరి వైద్యపరంగా అవసరం ఉంది. మరి వైద్యం నిమిత్తం నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు లేజర్ కూడా చేశారు, లేజర్ ట్రీట్మెంట్ కూడా చేశారు. ఇలా చూస్తుంటే ముందు బ్లాక్ అయిపోయేది, కనిపించేది కాదు. ఏడ్చాను. నేను చేసే రైటర్ కింద చేస్తున్నాను నా ఆఫీస్లో. చాలా సతమతం అయిపోయేవాడిని, సిస్టమ్ మీద ఎక్కువ ఉండాలి, వర్క్ లీవ్ పెట్టుకుని వెళ్ళాలా. ఇప్పటి వరకు లీవ్స్ ఎప్పుడు వాడలేదు, అదే రిమార్క్ ఉండకూడదు. ఇంకొకటి, నా దేవుడు నాకున్నాడు అని భారం వేసి అలాగ కుడికన్ను ప్రాబ్లం ఉండగా సరే దేవుని స్తుతించుకుంటూ మరి వర్క్ చేసేవాడిని. హాస్పిటల్లో కొద్దిగా ట్రీట్మెంట్ చేశారు, అప్పటికి సరవలేదు. అప్పుడు మరోసారి ప్రార్థన చేసుకుని నీ సన్నిధిలో సాక్షి చెప్పుకుంటాను, నన్ను సాక్షిగా నిలబెట్టు అని మరి ఎంతగానో ఏడ్చి ప్రార్థించుకుని మరి సన్నిధి నుంచి వెళ్ళాను. వెళ్ళాక నేను కొద్దిగా ఉద్యోగరీత్యా మంగళగిరి ఇల్లు మారాను. అంత దూరం అయినప్పటికీ కొన్ని ఆటంకాల వలన అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. సన్నిధి రాలేకపోయాను 1.5 నెలలు అలాగా. తర్వాత మళ్ళీ రావడం మొదలైంది దేవుని మహాకృపను బట్టి. నా యొక్క కుడికన్ను ఇప్పుడు ప్రస్తుతం బాగా కనిపిస్తుందండి, దేవునికి స్తోత్రం. ఇది నా జీవితంలో డాక్టర్లు చెప్పేశారండి, ఏమంటే మీకు 7 లేయర్స్లో 1 లేయర్ కనిపించదండి, కంప్లీట్ 10% డ్యామేజ్ అయింది. అది మీరు నమ్ముకున్న మీ దేవుడి మీద ఆధారపడి ఉంటుంది తప్ప వైద్యపరంగా అయితే మీరు చేయించుకున్న వేస్ట్. బిళ్ళలు తీసుకున్నా, ట్యాబ్లెట్స్ తీసుకున్నా, మరి ఎటువంటి డ్రాప్స్ వేసుకున్నా అది తాత్కాలికం. ఆ విషయం మరి అమ్మగారికి అయ్యగారికి కూడా చెప్పానండి, ప్రార్థనలో పెడతామన్నారు. అలా అన్నాక ఎంతో కన్నీటితో ప్రార్థన చేసుకున్నాను. దేవుడు ఇప్పుడు పూర్తి స్వస్థత ఇచ్చాడండి నాకు పూర్తిగా. నేను సెప్టెంబర్లో వచ్చినప్పుడు ఇలా చూస్తే నా ముందు ఏం కనిపించేది కాదండి కుడుకంతో. దేవుడు ఈరోజు గొప్ప కార్యం చేశాడు, దేవునికి ఎంతో రుణపడి ఉన్నాను నేను. అలా జరిగి ఎంతో ఆనందించి దేవుని స్తుతించగా మరొకసారి నేను నాది సొంత నాది ఉద్యోగరీత్యా నెల్లూరులో నేను జాబ్ చేస్తున్నాను. అది నెల్లూరు హెడ్ ఆఫీస్ నాది. డిప్యుటేషన్లో రావడం కోసం నేను హిజవాడలో చాలా ట్రై చేస్తున్నానండి. ఎందుకంటే అక్కడ చర్చిలకు వెళ్ళాలన్న ఇబ్బందులే, నార్మల్ డ్యూటీ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బందులు పడేవాడిని. ప్రార్థించానండి ఒకరోజు ఇంట్లో ఉండి, ఏసయ్యా నాకు ఎన్నో కార్యాలు చేసావు, నాకు కన్ను కూడా బాగు చేసావు, మరి నాకు ఈ గొప్ప కార్యం చేయి తండ్రి, నన్ను నాకు ఈ జాబ్ ఇచ్చిందే నువ్వు, ఎంతగానో నిలబెట్టావు ఒక స్థాయిలో. మరి అలాగే నేను కోరుకున్నట్టుగా మరి డిప్యుటేషన్ ఉన్నట్లయితే నీ యొక్క సన్నిధికి ఎటువంటి ఆటంకం లేకుండా రావాలి తండ్రి అని ఎంతగానో ప్రార్థించి మరి ఏడ్చి అడిగినప్పుడు అద్భుతమైన రీతిలో నాకు ఒక మార్గాన్ని చూపించాడండి. మా కానిస్టేబుల్స్లో హెడ్ కానిస్టేబుల్స్లో డిప్యుటేషన్కి సంబంధించి 70 మంది ఒక అప్లికేషన్స్ పెట్టుకున్నారు. హెడ్ ఆఫీస్లో చేయాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మరి ఆ పెట్టినప్పుడు అందులో 7గురిని సెలెక్ట్ చేశారండి.
నేను లెటర్ రాసిన దానికంటే వాళ్ళ ఒక రీజన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండి వాళ్ళని ఒక కమిటీలో వాళ్ళని తీయడం జరిగింది. ఆ లిస్టులో నా నెంబర్ లేదు. అప్పటికి ధైర్యంగా ఉండి మళ్ళీ ఇంకోసారి ప్రార్థించుకున్నాండి, ఏసయ్య కార్యం చేయి, నేను నమ్మిన సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను అని చెప్పి ఎంతగానో ప్రార్థించి ఏడ్చినప్పుడు అనుకున్న రీతిలో ఒకసారి ప్రేరేపణ వచ్చిందండి. ఆదివారం ఇక్కడ సన్నిధికి రాలేదండి, నేను ఇంటి దగ్గర ప్రార్థన చేసుకున్నాను. ఎందుకంటే డ్యూటీకి వెళ్తే వెళ్తే చేసుకున్నాను, నాకు ఆ రోజు ఖాళీ లేదు. వెళ్తూ సోమవారం ఇక్కడికి వచ్చానండి, చిన్న పని ఉండి, ఉద్యోగం మీద డ్యూటీ మీద పని ఉండి వచ్చాను. వచ్చినప్పుడు సన్నిధి చూసుకుంటూ వెళ్తూ, ఏసయ్య ఈ సన్నిధికి రావడానికి కుదరట్లేదు, ఉద్యోగంలోని స్థిరం లేదు, నువ్వే నాకు సాయం చేయమని చెప్పినప్పుడు ఒక ప్రేరేపణ వచ్చిందండి. వెంటనే నాకు ఐజీ ఆఫీస్కి వెళ్ళి లెటర్ ఇవ్వమని చెప్పి, వెంటనే నేను నా డ్యూటీలోనే కొన్ని సిగ్నేచర్స్ కావాలంటే ఫైల్స్ పెట్టుకుని ఐజీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. మంగళగిరిలో వెళ్ళి అక్కడ అడిషనల్ డీజీ గారు ఛాంబర్కి వెళ్ళాలి, వెళ్ళాలంటే ఆర్డర్ కావాలి, నాకు ఆర్డర్ లేదు. సరే ఏదైతే ఉంటుందని చెప్పి కింద స్థుతి చెప్పుకుని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళినప్పుడు యాక్చువల్గా ఆర్డర్ లేకుండా తీసుకెళ్ళరు. అడిషనల్ డీజీ గారు బయటకు వస్తుంటే, ఏంటి బాబు వచ్చావు అన్నారు. వెళ్ళిపోతున్నాను నేను, అతనికి ఎదురు వెళ్ళకూడదు, వెళ్ళిపోతుంటే వెనక్కి పిలిచి, బాబు ఎలా రావా బాబు అంటే, ఎవరు నువ్వు అంటే సోన్స్ అని మొత్తం మా డీటెయిల్స్ అని చెప్పినప్పుడు, ఏంటి వచ్చావంటే తమరు కలుద్దామని వచ్చాను సార్, ఇలా నాకు రెప్యుటేషన్స్లో నేను లిస్ట్లో లేదు నెంబర్ అంటే, ఆ పిటిషన్ తీసుకుని అతను ఫార్వర్డ్ రాసి సిగ్నేచర్ చేసి వెంటనే దేవగారిని పిలిపించి ఇతను టెస్ట్కి ఆల్రెడీ టెస్ట్ జరుగుతుంది ఇప్పుడు, ఆ టెస్ట్లో ఇతను నెంబర్ పెట్టండి అంటే, వాళ్ళు అన్నారు ఆల్రెడీ టెస్ట్ అయిపోయిందండి, ఎలా అంటే ఇది అడిషనల్ డీజీ గారు ఆర్డరు అని చెప్పేసి మళ్ళీ కూర్చోబెట్టి టెస్ట్కి మరి అటెండ్ చేశారు. ఆ రోజు 7 అటెండ్ అవ్వాలి, అందులో 5 అయ్యారు, నాతో 6 వ్యక్తి. వాళ్ళందరూ టెస్ట్ రాసేసారు, వెయిట్ చేస్తున్నారండి రిజల్ట్ కోసం. నేను లాస్ట్లో వెళ్ళాను, నాకు టైం తక్కువ ఇచ్చారు, సిస్టమ్ ఇచ్చారు. ఫస్ట్ నుంచి దేవుడు నాకు గొప్ప కార్యం చేసింది ఏంటంటే, నాకంటూ ఒక నాలో ఒక వర్క్ని పెట్టించారు. అది ఆ రోజు నాకు అలవాటు అయిన వర్క్. వెంటనే ఇచ్చిన టైం కంటే వాళ్ళ 5 రాసిన కంటే నేనే మొదటగా రాసి, వాళ్ళు పెట్టిన పర్సంటేజ్ కంటే నాదే మొదటి స్థానం వచ్చిందండి. దేవుని స్తోత్రం అండి. మరి అలాగ కమిటీ వేసినప్పుడు కూడా ఇతను లాస్ట్లో వచ్చి యాడ్ అయ్యాడన్న ఒక ఉన్నప్పుడు అర్షన్ డీజీ గారు, నాకు వర్క్ ఉన్నవాళ్ళు కావాలి, టాలెంట్ ఉన్నవాళ్ళు కావాలని చెప్పేసి ఫస్ట్ 5 కంటే ముందు నా నెంబర్ తీసి మరి ఆ హెడ్ ఆఫీసర్ సెలెక్ట్ చేయడం జరిగింది. దేవుని స్తోత్రం అండి. దేవుడు గొప్ప కార్యం చేశాడండి. మరి సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానంటే తెలియదండి, గొప్ప కార్యం చేస్తున్నాడు దేవుడు. ఇలా చూస్తూ వెళ్తేనే చెప్పుకున్నానండి. ఆ రోజు దేవుడు, నేను ఆ రోజు ఎగ్జామ్ రాయకుండా ఉంటే ఈరోజు నాకు రాదు, ఈరోజు ఈ సన్నిధిలో నిలబడ్డానంటే దేవుడు చేసిన కార్యమే. ఇక్కడ మీరందరూ దేవుని వాక్యం, అయ్యగారి వాక్యం వింటూ ఉంటారు. నేను అక్కడ వర్క్ చేసుకుంటూ ఉండేవాడినండి ప్రతి ఆదివారం. నా భార్య, నాకు కుమార్తె ఏళ్ళో వచ్చేవారు, చాలా బాధపడేవాడిని. నేను చేసే ఉద్యోగం నువ్వు ఆశీర్వదించి ఇచ్చావు, కానీ అది నీ యొక్క పరిశుద్ధ దినం రోజున నేను నీ సంఘానికి వెళ్ళకుండా అయిపోతుందని చాలాసార్లు ఏడ్చానండి. చాలా ఇబ్బందులు పడి వచ్చేవాడిని కూడా ఆ వర్క్ ఆపుకుని, కానీ వచ్చినప్పుడు కూడా ప్రశాంతంగా వాక్యం వింటాక ఉండేది కాదు, చాలా బాధపడుతూ ఉండేవాడిని. నాకు నేను మీరు ఆశీర్వదించిన ఉద్యోగంలో ఏసయ్యా నువ్వు నాకు ప్రశాంతమైన ఈ పరిశుద్ధ దినం రోజున నాకు రెస్ట్ కావాలి, ఆ రెస్ట్లో నీ సన్నిధికి రావాలి అని ఎంతగా కన్నీటితో ప్రార్థించి మరి అడిగినందుకు అన్ని దారులుగా ఎన్నో మలుపులు తిప్పి మరి ఈరోజు నన్ను మరి స్థిరమైన ఒక పోస్టింగ్లో నిలబెట్టారు. దేవుని స్తోత్రం అండి. మరి సన్నిధి ఎంతో ఆశీర్వాదకరమైందండి, పరిశుద్ధ సంఘం. ఎందుకంటే నేను పొందుకున్నాను, ఒక డ్యూటీ విషయంలోని అలాగే నా కంటి విషయంలోని నేను ఎంతగానో గొప్ప కార్యాలు చూశాను ఈ సంఘంలో. మరి అమ్మగారు నేను దూరంగా వెళ్ళిపోయినాని అమ్మగారు అయ్యగారు ఎంతో బాధపడ్డారు. ఎక్కడికి వెళ్ళినప్పటికీ సన్నిధికి దూరంగా ఉండేవాడిని కాదండి, కొన్ని ఇబ్బందులు అయినప్పటికీ నేను అన్ని తట్టుకుంటూ వచ్చాను. ఇప్పుడు నాకు ఆ ఇబ్బంది తీసేశాడు దేవుడు. దేవుని స్తోత్రం అండి. ఈ గొప్ప కార్యం చేసిన నా యేసయ్యకి వందనాలు, అలాగే సంఘానికి అందరికీ వందనాలు తెలియచేస్తున్నానండి. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించిన గాక.